కనిగిరి నియోజకవర్గంలోని గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు పవిత్ర కళ్యాణ మండపంలో సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. స్వచ్ఛతకు మాట్లాడుగా నీటి నిజాన్ని చెప్పు మరోపేరుగా ఈ వ్యవస్థ ఆవిర్భవించిన తర్వాత గత సంవత్సరం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జగనన్న ఇచ్చిన సేవామిత్ర అధికారి గారికి, సేవారత్న గారికి, మా వాలంటీర్లు చేసిన సేవలు మెచ్చుకొని మా ఇస్తున్న బిడ్డలకి చాలా ఆనందం ఇస్తూ మా సచివాలయంలో మా చేసిన సేవలని మా సచివాలయం స్టాఫ్ పనులు చాలా ప్రజలకు అన్నీ అందుబాటులోకి చాలా ఆనందంగా ఉన్నారు. ప్రజలు అన్నీ అందుబాటులోకి పింఛన్ తగ్గారికి ఇవ్వటం కానీ ప్రతి పనిలోనూ రేషన్ సంబంధించి కానీ ప్రతి పని అయినా జనాల్లోకి అందుబాటులోకి ప్రతి ఒక్కటి చేరుతుంది. జగనన్న చేపట్టిన కార్యక్రమంలో విజయవంతంగా ముగుస్తుందని ప్రార్థిస్తూ అందరికీ సెలవు సార్. సార్ నెక్స్ట్ వచ్చేసరికి అనిల్ కుమార్. అనిల్ కుమార్ సార్. సార్ సార్ అందుకనే మీరు జరగాల బాగా సార్. ముఖ్య అధికారులు చేసిన ప్రకాశం జిల్లా కరెక్టర్ గారికి మరియు మెజిస్ట్రేట్ పోలా భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర అధికారులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇతర అధికారులందరికీ పేరు పేరున కొద్ది పూర్వ నమస్కారాలు తెలుసుకుంటాను. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రికైన వాలంటీర్ వ్యవస్థ, వీరందరూ కూడా ఈరోజు సత్కారం చేయడం, వారి సేవలకి గుర్తించి సత్కారం చేయడం, ముఖ్యమంత్రి గారు కూడా వారికి సత్కారం చేయడం జరిగింది. ఈరోజు కనిగిరిలో గౌరవ కలెక్టర్ గారు అందిస్తున్న మీ అందరికీ సత్కారం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీ ద్వారా పదవిడం, ప్రజలందరూ ఆనందపడటం, సకాలంలో అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో అవన్నీ ఒకటో తారీఖు పొద్దున్నే పింఛన్లు కావచ్చు, చేయూత ఆసన అమ్మఒడి ఇట్ల మీ ద్వారా వచ్చే పథకాలన్నీ కూడా సకాలంలో వారికి అందడం,
వారిని ఏ ఒక్క పథకం రాని వాళ్ళు ఉన్నా మీ ద్వారా అప్లై చేసి వారందరూ కూడా సకాలంలో పనులు కావటం పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పేరు తెచ్చుకొచ్చారు మీరు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మేజర్ నుంచి కూడా ప్రజలు కూడా మంచిగా ఆనందంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సచివాలయం ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతో మేలు జరిగింది ఆ దేవాలయం ప్రజలకి. తర్వాత హెల్త్ సెంటర్లు ఆర్మీలు ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంది. కళ్ళు చెవులు అట్లాగే ప్రజలకు ఆత్మీయులు అయినటువంటి వాలంటీర్స్ ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ఇందాక ఎమ్మెల్యే గారు చక్కగా వాలంటీర్స్ ఎలాంటి సేవ చేస్తున్నారో ప్రజలకి సంబంధించినటువంటి సమస్యలు కానీ అవసరాలు కానీ తీర్చలేదు. అయితే ఈ తీర్చే విధానం ఎలా ఉంది? నేను కూడా 1989 సెప్టెంబర్ నుంచి సర్వీస్లో ఉన్నా, వివిధ రకాల హోదాల్లో పనిచేస్తూ ఉన్నా. అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నా. నాకు ఈ ప్రస్తావనలో ఏం కనిపించిందంటే గ్రామ స్థాయిలో ప్రజలకి సంబంధించినటువంటి ప్రభుత్వ సేవలు కానీ లేదా అభివృద్ధి సంక్షేమ ఫలాలు కానీ అందించే విషయంలో ఎన్నో వ్యత్యాసాలు ఉండేవి. మీకు తెలుసో తెలియదో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం సొంతంగా మనం పరిపాలన చేసుకున్నప్పటి నుంచి అనేక రంగాల్లో మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. పరిపాలనా పరంగా కూడా ఎన్నో మార్పులు వచ్చినాయి. అట్లాగే కాలానుగుణంగా మన పరిపాలనలో సంస్కరణలు అవసరమై మనం ముఖ్యంగా ప్రభుత్వ యొక్క పరిపాలన ప్రజలకి చెరువుగా సులభంగా సరళంగా సత్వరంగా సేవలు కానీ ఫలాలు కానీ అందాలంటే ఏ రకమైనటువంటి మార్పులు అవసరమనే దాని మీద కాలానుగుణంగా ఎన్నో సూచనలు కూడా వచ్చినాయి. అట్లా వచ్చినప్పుడు కూడా గ్రామ స్థాయిలో మొన్నటిదాకా కూడా సమస్యలు పరిష్కరించుకోవాలన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల విషయంలో వాళ్లకు వాళ్ళకే కాదు మనకు కూడా కన్ఫ్యూజన్ ఉండేది. ఇదంతా కూడా ఎట్లా ఇది పరిష్కారం అవుతుందని చెప్పి నేను కూడా జిల్లాలో పనిచేసేటప్పుడు జిల్లా స్థాయి కాబట్టి మనకు కొంతమేరకు ఏదైనా డిఫరెంట్గా పనిచేయగలమే కానీ ప్రభుత్వ పరంగానే ఏదైనా విధానం వస్తే అదే అమలైనప్పుడు అందరికీ అది సులభంగా అవుతుంది అన్నమాట. మీ అందరికీ మా అందరికీ బాగా అర్థమైంది. ఫలాలు చేతుల్లో పెడుతున్నాం. ఇవన్నీ కూడా మనం ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తున్నాం. సచివాలయం వచ్చింది. సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ రోజున మా చేతుల మీదుగా నేనే వేలాది మందికి అపాయింట్మెంట్ చేసి మరి సచివాలయంలో ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కల్పించడం జరిగింది. వాళ్ళందరికీ చక్కగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అట్లాగే వాలంటీర్స్ అందరూ కూడా మండల స్థాయిలో మరి జిల్లా యంత్రాంగం యొక్క పర్యవేక్షణలోనే మీరు అందరూ కూడా నియమించబడ్డారు. సో ఈరోజు సచివాలయం అన్నాక సచివాలయంలో పనిచేసినటువంటి ఫంక్షనరీస్ అట్లాగే మరి ఇంకా ప్రజల మధ్యలోనే ఉంటూ మరి చేరువుగా 50-50 కుటుంబాలకి గ్రామీణ ప్రాంతంలో అయితే అట్లాగే 100 కుటుంబాలకు పట్టణ ప్రాంతంలో అయితే ప్రతి వాలంటీర్ కూడా ఈ రోజున ప్రభుత్వ పక్షాన ప్రభుత్వానికి చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో మీరు నేను ఇందాక ఆ పదం వాడాను కళ్ళు చెవులు అని. అట్లాగే ప్రజలకు ఏమో మీరు ఆత్మీయంగా ఉన్నారు. సో దీనివల్ల ఈ రోజున మనము గతంలో ఈ ఓవర్లాపింగ్స్ అన్నీ కూడా ఈ రోజున మనము అవన్నీ రిమూవ్ చేసేసుకున్నాం. సో ఇవన్నీ సెక్రటేరియట్లో ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున పైన మేమంతా కూడా మీకు ఈ సేవలు ఫలాలు ప్రజలకు అందించేదానికి సహాయం చేయడమే అసలైనటువంటి డెలివరీ అనేది మీ చేతులు
సమాజానికి తీసుకొచ్చారు. యువతకి అది అవసరం ఉంది. యూత్ పాలసీలో కూడా అదే ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ యూత్ పాలసీలో యూత్లో వాలంటీర్గా సేవ చేసేటువంటి తత్వాన్ని పెంచాలనేది. సో ఆ రకంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. స్థానికంగానే ఉంటారు, తర్వాత మన మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన వాళ్ళకి మనం సేవ చేసేటువంటి అవకాశం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళకి కాస్త రిమ్యునరేషన్ ఇవ్వడం. ఆ రంగంలోనే ఈ రోజున మరి ఈరోజు సేవ వజ్ర సేవ రత్న సేవా మిత్ర అని చెప్పి మీ సేవల్ని గుర్తింపుగా ప్రభుత్వం అధికారపూర్వకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అది గురించి ఇన్సెంటివ్గా కూడా ఏదో కేవలం మీకు ఒక శాల్వా కప్పి ఒక సర్టిఫికెట్ చేతులు పెట్టట్లా 30,000 రూపాయలు వజ్రాని 20,000 రూపాయలు రత్న కానీ 10,000 రూపాయలు మిత్ర కానీ చెప్పి క్యాష్ ఎక్స్చేంజ్ కూడా దీంట్లో ఉంది. సో ఈ విషయాలన్నీ కూడా గమనించవలసిందిగా కోరుతూ మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు.